నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నపల్లి గ్రామంలో స్థానికంగా ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి మందిరంలో శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి అధ్యక్షులు బోడ ప్రభుదాస్ మాట్లాడుతూ 1915 సెప్టెంబర్ 27 వాంకిడిలో జన్మించిన బాపూజీ నిజాం పాలకులపై నిప్పులు చెరిగిన మహానీయుడు, అలుపెరగని పోరాట యోధుడు, భారత స్వతంత్ర ఉద్యమంకి మరియు ముల్కీ ఉద్యమాలకి ప్రాతినిధ్యం వహించిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబిత సంజీవరావు, రాజు, బట్టు రాణి, పద్మశాలి సంఘం ఓ సభ్యులు సత్యనారాయణ, ప్రదీప్, కేశవు, ధర్మయ్య, ఆదినాథ్, నాగరాజు, రాములు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మనకు విభజించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశయ సాధన కొరకు మన గవర్నమెంట్ వాళ్ళు కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నేటి రోజున మన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఏదైతే ఉద్యమం చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో దానికి నేటి రోజున వాళ్ళు జయంతి ఉత్సవాలను కూడా అధికారిక పూర్వకంగా ప్రకటించిన దానికి మా పద్మశాలి కుల బాధ్యతల తరఫున మేము.